తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన రాజశ్యామల సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యాగం శాస్త్రోక్తంగా కొనసాగుతోంది. ఎర్రమల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రమంతా రాజశ్యామల అమ్మవారి మూల మంత్రాలతో మార్మోగుతోంది. వేద మంత్రోచ్చారణల మధ్య యాగం నిర్విఘ్నంగా సాగుతోంది. గురువారం రెండవ రోజు యాగశాలలో రాజశ్యామల అమ్మవారు శివకామ సుందరి దేవి అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారి అవతారానికి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వాత్మానందేంద్ర స్వాములు ప్రత్యేక హారతులు ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు రాజశ్యామల యంత్రానికి సుబ్రహ్మణ్య షడావరణ యంత్రానికి పూజలు చేశారు. పండితులు 11 సార్లు సోలిని దుర్గ కవచ పారాయణ చేశారు. నవగ్రహ సూక్త హోమం కూడా నిర్వహించారు. మరోపక్క షడావరణ సహిత మూల మంత్రాలతో సుబ్రహ్మణ్య కవచ యాగం చేపట్టారు. ఉదయాన్నే యాగశాలకు చేరుకున్న కేసీఆర్ దంపతులు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వాత్మానందేంద్రలతో కలిసి యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనేక ఆధ్యాత్మిక అంశాలపై పండితులతో చర్చించారు. స్వరూపానందేంద్ర స్వామి స్వహస్తాలతో సాగిన రాజశ్యామల చంద్రమౌళీశ్వరుల నిత్య పీఠార్చనకు హాజరైన కేసీఆర్ దంపతులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రాష్ట్ర శ్రేయస్సును కాంక్షిస్తూ ఎదురువేద పండితులు ఘనస్వస్తి పలికారు. యాదవ్ ఏర్పాట్లను రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ పర్యవేక్షిస్తుండగా కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత యాగంలో పాల్గొన్నారు. పుండరీకాక్ష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 రీకా
ఓం తలా తలాయ నమః ఓం రసా తలాయ जगत्रयं मनसा मनसा मनसा